రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నుంచి వచ్చి వస్తూ ఉంటే గుడిమెలకు వచ్చేసరికి నాకు ఫోన్ చేశారు. కలగత కుమార్ గారు ఆయన ఫోన్ చేసి సార్ ఇక్కడ మేము సరదాగా పేడ రాకుంటే ఎస్ఐఆర్ కొట్టుకున్నారండి చెప్పండి అంటే నేను ఫోన్లో చెప్పాను సార్ ఇదే వాళ్ళ కిడ్నీ పేషెంట్ అవుతున్నాం రెండు కిడ్నీలు పోయినాయి ఏదో టైంపాస్ కోసం ఆ కుండీలు వదిలేండి దూరం కాదు అని చెప్తే అబ్బాయి కుదరదని నేను వదలన్నాను. మళ్ళీ నేను స్పాట్ తగ్గిలా వెళ్ళి అదే పొందులండి వదిలేసేయండి అప్పుడు పేషెంట్ కదా అంటే అబ్బాయి నేను వదలండి అంటే వదలకపోతే మీరు బళ్ళును సెల్ వదిలేయండి మీరు తీసుకెళ్లి కేసు పెట్టండి వీళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి సమయం పెడతారు రేపు కోర్టుకు వెళ్తారని చెప్పారు. అబ్బాయి కుదరదని నేను మొత్తం వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి బళ్ళు పట్టుకెళ్ళాలని ఏముంది పెద్ద నేరం కాదు కదా ఏదైనా దేశద్రోహం అయింది ఇంత ఇంత పకడ్బందీగా చేసే చిన్న ప్యాకెట్ కదా అది కూడా పేషెంట్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆత్మహత్య చెప్తే అబ్బాయి కుదరదని చెప్పాడు. కుదరదండి నీ ఇష్టం నేను ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు కాదు అంటున్నావు కాబట్టి నీ ఇష్టం చేసుకొని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇతను స్టేషన్కి వెళ్ళి లంచ్ చేయకూడదు ఏమైనా మొలగాడు అనుకుంటున్నాడు ఆడు ఎమ్మెల్యే అయితే నాకేంటి ఆ లంచ్ చేయడం పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తున్నాను లంచ్ చేయడం ఇలాగే బూతులు పొద్దున్నీ తాగుతూ ఉంటాడు విపరీతమైన బూతులు తిట్టడం అక్కడ 50-60 మంది ఉంటే హీరోయిజాన్ని చూపించుకోవడం కోసం ఎమ్మెల్యేనే లంచ్ చేయడం కంటే ఇంకా అతను హీరో అయిపోతాడు కదా లంచ్ చేయకూడదు ఆ లంచ్ చేయకూడదు షూట్ చేసేస్తున్నాను దాన్ని అడగటం కోసం నేను స్టేషన్కి వెళ్ళాను. డిఎస్పీ గారు హామీ ఇచ్చారు మీకు నేను రేపు ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి చెప్తాను మీరు వాళ్ళందరినీ పంపించేయండి అందరినీ పంపించేసి మేము వచ్చేసాం. ఇది జరిగింది ఇతను మొత్తం ఇసుక లారీల దగ్గర నేను ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టాను రాత్రులు తిరుగుతుంటే 20,000 వచ్చి చేస్తున్నాడు నేరం అయితే కేసు పెట్టాలి కేసు పెట్టడు ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకున్నాడు డబ్బులు ఇవ్వలేదన్నాడు వీళ్ళు కేసు పెట్టి ఇప్పటికే వదలలేదు దాంతో పట్టుకున్న ట్రాక్టర్ 20,000 తీసుకుని గంటలు వదిలేసాడు. ఇటువంటి నేరాలన్నీ మాట్లాడితే వసూలు ఓ ప్రభాకర్ అన్నాడు కానిస్టేబుల్ అతను పెట్టుకున్నాడు అడుగుతాను ఏక వసూల్లో ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిపి విపరీతమైన వసూలు చేస్తా ఉన్నారు చాలా దారుణంగా ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఒక ఎమ్మెల్యేని నేను వదలకపోతే వదలకపోయాడు గౌరవం లేదు పోతే కానీ ఒక ఎమ్మెల్యేని కాల్ చేస్తాననే పరిస్థితికి వచ్చిందంటే ఇంక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంది దానికోసం అడగటానికి మేము వెళ్ళాం డిఎస్పీ గారి హామీతో వచ్చేసాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.